పచ్చిపుచ్చి పోస్తున్నా మీదంగా ఇంత కారం వేస్తున్నా అంతే. పటువారు దొరవరు పరువన్న చేతిలో పెట్టి అన్నా ఐదు వస్తులు వెనకపు టూ ఇలా వంట సాయాలో కింద పెడదాం అనుకున్నాం, ప్రశాంతంగా వండుకో తిండి పోదాం అనుకున్నాం, మనకు ఏ ఇబ్బంది లేదు, ఏ టెన్షన్ లేదు. అంటే ఉబ్బరిస్తుంది బాగా, ఎండ కొంచెం శాతం ఉబ్బరిస్తుంది బాగా, గాలి తోలతలేదు. జర ప్రశాంతంగా బండి ముందర వేసుకుని నీడకు కింద చేసుకున్నాను, కింద వంట సాయంలో పెడుతున్నాం. ఇక ఇలా ఈరోజు అయితే కింద వంట చేసుకుంటున్నాం. ఏమేమి కావాలి చెప్పి, ఏదైనా ఇస్తా నా సమాన్ అంతా ఇచ్చేసేది. నీకు ఏం కావాలంటే అది ఇస్తా చెప్పు. ఇంకో గిన్నెలు తీసుకో ఫస్ట్ పెట్టుకో, అన్ని ఆడ పెట్టుకో చెద్దర్లా. కింద అయితే మంచిగా ప్రశాంతంగా అది వేసినాం కింద. ఇంకా ఇక మనకేముంది, ఇక సంసారం అంత ఇల్లనే ఉంది. కానీ గ్యాస్ ఇట్లా పెడతాడు ఎప్పుడైనా గ్యాస్, ఎందుకంటే అటు ఇటు గ్యాస్ గుద్దుకోకుండా మంచిగా సేఫ్టీగా ఉంటది. ఈ ప్యాకెట్ అంది నీళ్ళ ప్యాకెట్ వద్దు, కావాలి నీళ్ళ ప్యాకెట్ వద్దు కావాలి. ఇక్కడ కూడా నేను తెస్తా కావాలండి చెప్తే భయగానే. ఇగో అద్దల్లా అద్దల్లా ఏదను ఎన్ని అనుకున్నావు, ఎంత పిల్లలాట ఇది ఏమనుకున్నావు. కానీ అదే అంగో ఈ కలర్ ఉంది, ఇదో బ్లూ కలర్ లో పెట్టించాం. రకాల స్టైలా మోడలా స్టైలా లేకపోతే ఆడు పెట్టాలని ఆడు పెట్టిండు నిజ తీయాలని. కొంకర కూతురు వస్తాయని చూస్తే ఎన్ని పోతాం రెండు రెండే అమ్మ తినలేవు అన్నం ఖరాబ్ అవుతుంది. ఒకటి రోజు తింటున్నా తింటున్నా అనుకుంటే అంతా వాడబోసడం అవుతుంది అయ్యా. కడుక్కొని వస్తా బియ్యం చికెన్ మసాలా ఇప్పుడు గై అమ్మ ఏమవుతుంది సబ్బు సబ్బు లేదు కానీ స్టవ్ కడుపుకుండా పెట్టుకో. అంటే ఎలకలు ఎలకలు బియ్యం కడుగుతున్నా మంచి ప్రసాదం ప్రసాదం కడుక్కోవాలా. మన బియ్యం తింటావు చిన్న పొరణవా, నువ్వు నోటి ఎందుకు పోసినావు మరి? నోట పోసిన నీకు మరి చేతుల బియ్యం ఉన్నది కానీ నోట పోసిన ఈ అబద్ధాలే ఆడుద్దా. ఇంకా ఏ ఒక ఆ బట్టలు తీసి ఎన్నకైపో అప్పుడే పుచ్చిసినావుగా. ఏమో సర్కార్ ఆకంత పడుతుంది, ఏదో నువ్వు మంచిగా చూసుకోండి. ఏమో తీ ఏమవుతుంది సర్కార్ ఆకుంటావు ఏదండి ఉల్లిగడ్డలు ఎన్నయ్యా? ఇప్పుడు వాళ్ళ బీడి ముచ్చిచ్చరా ఏంది ఇదే ఏంది ఇదే. హాయ్ దోస్తులు, ఇలా కూరగాయలు ఏం తీసుకోలే చారు చేసుకోవాలని మాకు ఇష్టపూర్తిగా అనుకున్నాం. ఇలా కూరగాయలు ఏదంటే తెద్దాం, ఎంత దూరం అయిపోయి తెద్దాం కానీ వద్దు. ఇలా ఆమ్లెట్ వేసుకోవాలి మంచిగా చారు చేసుకొని పచ్చిమిరపకాయలతో చారు చేసుకొని తినాలి. పచ్చిపులుసు చేసి తినాలని మేము ఆమ్లెట్ వేసుకొని తినాలని వచ్చినాము. ఇలా మంచిగా చెట్టు కింద కూర్చున్నా కింద వేస్తున్నాం మంచిగా పడుతుంది. సర్కార్ ఆకు మాత్రం పూత మంచిగా సూపర్ పడుతుంది, మామిడిగా పూత పడుతుంది. ఆ పూత ఈత ఇలా మేము ఇదంతా వేసుకుని కలుపుకొని తాగాలి, మంచిగా కమ్మ ఉంటది. ఏమవుతుంది అమ్మో మిర్చి మిర్చి కట్ చేయి ఫస్ట్, మిర్చి కావాలి ఫస్ట్ ఎందుకంటే చెప్పరా అదే ఇలా చింతపండు మాదే చారు మాత్రం సూపర్ కూరాలే అయ్యేసు బనియవు చెప్తున్నాం అలా. ఓరు నాయన చింతపండు అయిపోతుంది అయిపోతా కొందాం తి బొచ్చడు దొరుకు అక్కడ దొరుకుతుందా? ఎందుకు దొరకదు నీకు ఎంత అంటే అంత. మిర్చి అయితే కోతున్నా రెండు రెండు ముక్కలు పోయినా పెద్ద ముక్కలు చేయరా? ఏ పెద్ద కొద్దు నాయన నిమ్మని నిన్న తిరపతిలే పెద్ద కొద్దు. సరే రెండు రెండు ముక్కలు చేస్తుంది. ఈ మంత్ ఉందా కూడా మరి ఏమంతుంది? అయిపోయింది ఆ గ్యాస్ ఉందో ఉందో ఓయే మహేషు ఉందే ఉందా? ఏమో నా నీళ్ళు కాకపోతే వచ్చి మోగ నీళ్ళు కాకపోతే తాను చేస్తాడా? మా మీద సన్నీళ్ళు గుప్పిండు ఆ ఈయన ఎస్స పెట్టుకుని వచ్చినే సన్నీళ్ళు ఎవరు చేయాలని అన్నాడు. ఒక మేము బట్టలు ఉత్తుకొని చేస్తే మీద పోతే ఐస్ ఉన్నట్టున్నాయి నీళ్లు. మరి ఐస్ ఉన్నట్టు ఈయన నీళ్ళు ఎస్స పెట్టుకుని చేస్తాం మా ఇద్దరిని వాళ్ళ ముంచిండు. మేము బట్టలు ఉత్తుకునే చేయను ఈయనేమో ఆట ఆడుకుని చేయండు. ఆయన నిమ్మనం చేస్తాం తర్వాత నేను అనుకున్నాను. వామో వచ్చిన మమ్మల్ని పొర్లిచి నల్లగా పచ్చి పులుసులా ఉల్లిపాయలు సన్న సన్న కట్ చేసుకోవాలి ఎందుకంటే తాలింపేయం కాబట్టి డైరెక్ట్ అల్ల కలిపాలి డైరెక్ట్ వేస్తాం పచ్చి వేస్తాం ఉల్లిపాయలు అందుకనే సన్న సన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది.
చిన్న కట్ చేయాలి, పోపులేసేది కావు. ఏం చేయాలి పచ్చి పుసులా ఏం చేయాలంటే చెప్పరా, చేతిలో పోసుకోవాలి, ఇంత ఉప్పు వేయాలి, పిసుకాలి అలా వేయాలి, ఇంత పిసుకాలి, ఉప్పు ఉల్లిగడ్డలు పిసికి పచ్చిమిరపకాయ మిర్చి పోపులు వేయాలి, అల్లం వేసి ఇంత కారం వేయాలి, ఫ్రీ అనిపించాలి. ఇక ఆట పడతా ఇయ్యాలి. రాములమ్మ నువ్వు చిన్న పోయి కూర్చున్నావు ఎందుకమ్మో, ఎందుకమ్మా వారి దొరగారు పరువన్నం పెట్టి పట్టువారి పట్టువారి దొరగారు పరువన్నం చేతిలో పెట్టి నీకేమో బాధలు వచ్చా రాములమ్మో రాములమ్మ, నీకేమో బాధలు వచ్చా రాములమ్మో రాములమ్మ, వచ్చా రాములమ్మ. మన చిన్నప్పుడు రావుల రెడ్డి చేతిలో పరువన్నం పెట్టి మంచి నెత్తిలో చేయి పెట్టి దువ్వి మంచి తీసుకపోయింది అయ్యా కంజుమ్తున్నా. అన్నం అయింది ఇక చారు చారు పేట ఇక ఓపెన్ అయ్యాలి, ఇక మంచిగా చారు చేసుకోవాలి అయ్యా. పులుసు ఉప్పు వేసి పిసుకోవాలి, ఇట్లా ఫస్ట్ చింతపండు వేసి పిసుకోవాలి, ఇట్లా పిసుకోవాలి ఇట్లా. పచ్చి పులుసు కాబట్టి కోసుకున్న ఉల్లిపాయలలో అది ఉప్పు వేసి గట్టిగా పిసుకొని చింతపండు కలుపుకోవాలి. ఎట్లా అంటే అట్లా ఉంటుంది ఇక ఉప్పు ఎట్టుందో మయ్య మొత్తం కలిపి చూడు చూడు, తర్వాత చూద్దాం. కారం వేసుకో తగినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకునే గొంతు మంటారు మంతది టూ టూ మంతది. ఓ నాయన నాకు వంటప్పుడు నాకు సైజు అలవాటు లేదు. ఇప్పుడు సరిపోయింది సరిపోయిందా? చాలా ఇక పోయి ఒక గిన్నె నూనె పోయావు మంచి నూనె మంచి నూనె సీల్ లోపల సీల్ ఉన్నది అమ్మో నీకు అయిపోతుంది. తాలింపుకి ఎంత కావాలో అంత పోసుకోవాలి. పోపు గింజలు వేస్తున్నావు పరపరా సిరపరా, పచ్చిమిర్చి వేస్తున్నా అండుగా వేగాలి, పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేస్తున్నా, టమాటాలు వేస్తున్నా, ఏ చెల్లెళ్ళు పచ్చిపులుసు పోస్తున్నా. అదే పచ్చిపులుసు కాబట్టి ఓన్లీ పచ్చిపులుసే తిన్నాం అనుకో టేస్ట్ అనిపించదు, దాంట్లో కొంచెం నంచుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఆమ్లెట్ వేస్తున్నాం. ఒక మూడు ఆమ్లెట్లు వేసుకుంటాం ఒక్కొక్కటి. మళ్ళీ సాయంత్రం కూడా పచ్చిపులుసుతోనే తింటాం కాబట్టి సాయంత్రం కూడా మూడు ఆమ్లెట్లు వేసుకుంటాం. కథం ఓన్లీ పచ్చిపులుసు తినాలనిపించదు. ఈ విధంగా ఇంత కారం వేస్తున్నా అంతే, లైట్ కారం వేసుకుంటే నాలుకకు రుచి పడుతుంది. నానా రుచులు నాలుకకు వెలిగింది ఏంగనే, ఎందుకంటే కొంచెం కారం పొడి పెట్టుకుంటే మనకి ఎమర్జెన్సీ ఎక్కడ వస్తుంది ఇది గట్టిగా కంపెనీలో పంపిణీలో పోతే వెళ్ళిపోయి అన్ని వేస్తే మంచిగా సూపర్ ఉంటుంది. ఇది కారం పోపు చేసినప్పుడు ఏం చేయాలి, వెళ్ళిపోయి వేస్తే చాలా రుచి మంచిగా ఉంటుంది. వెళ్ళిపోయి వేస్తున్నా ఎట్లా పోపులు మంచిగా ఉండాలి, ఉండాలి. ఇంకోటి ఇంకో స్పూన్ తిన్నావు ఇక దమ్మ దమ్మ లేట్ అయితే ఒక రెడీ అయిపోయింది. ఆమ్లెట్లు అన్నం పచ్చి పులుసు ఏంచుకున్నాయి వెళ్ళిపోయాకారం వెళ్ళను వెళ్ళిపోయాకారం మళ్ళీ వేయడంలో బాగుంటది బాగుంటది. ఆమ్లెట్ కారం పొడి చూడు, ఆమ్లెట్ ఎట్లా ఉంది రసం చూడు అది కొంచెం ఉప్పు దాకా సర్దేమో అయ్యా చేసింది వాళ్ళు మొత్తం తాగు నువ్వు తాగు మొత్తం దుర్రాల పచ్చిపులుసు దుర్రాల పొదటి ఉత్తి పచ్చిపులుసు పోయి బాగుందన్నా పచ్చిపులుసు కూడా కమ్మం ఉంది ఎట్లా ఉంటది సూపర్ ఇప్పుడు అబ్బా మజా ఉంది బాగుందిగా అబ్బా నిజాన్ని ఇంత మంచిగా కూర్చుని బాగుంది దోస్తులు. ఇవాళ కొత్త మిరియాలు మొత్తం పెట్టినాం, కొత్త వంట సామాన్లు పెట్టినాం, కింద పెట్టినాం, మంచిగా చేసినాం, సాంబారు కారం పొడి మంచి మిర్చి మొత్తం మంచిగా చేసి వేపినాం. ఇక కొత్త మంచిగా వంటలు వెరైటీ చేసినాం. ఇవాళ ఓ పాట పాడినా మంచిగా ఆయన దోస్తులు, ఇలా పాట ఎట్లా ఉందో ఏం చేద్దామంటే కామెంట్ పెట్టండి, లైక్ కొట్టి షేర్ చేయండి. లైక్ కొడుతున్నారు మంచిగా చూస్తుంటే నాకు హుషారు వస్తే మంచిగా చేస్తాను నేను కూడా. బాయ్ దోస్తులు, ఐ లవ్ యూ.